Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పోతాం ఏం చేయకపోతే లేదా చంద్రబాబు వాళ్ళలాగా పోయి ఊరి బయట చిత్కారాలు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. పండగలాగా పోగలుగుతున్నారంటే నేరుగా ఏమంటాం వెల్కమ్ చేస్తూ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారంటే అక్కడే కనపడుతుంది సక్సెస్ అనేది. రెండవది, ప్రతి కరపత్రం లేదా మీ ఇంట్లో ఇచ్చే దాంట్లో మీకేమి ఇస్తున్నావు కూడా చెప్పిస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ మేమేదో చేస్తున్నామని చంద్రబాబు అన్నట్టు నేను చంద్రన్న బీమా ఇచ్చాను లేదా కానుక ఇచ్చాను ఇట్లాంటివి ఇచ్చాయని చెప్పి అన్నిళ్ళకెళ్ళి ఎక్కడిచ్చాడో చెప్పకుండా కాదు. మీ ఇంట్లో ఏమొచ్చిందో అవునా కాదా అని కూడా అడుగుతున్నాం. అలాగే క్వశ్చనీర్ ఇచ్చి ఇవి ఆ రోజు ఉన్నాయా ఈరోజు ఉన్నాయా లేదా వాళ్ళనే మార్కులు ఏమంటున్నాం. వాటిలో ఖచ్చితంగా ఇన్ని మార్కులు వస్తాయి. డౌట్ ఉంటే వీళ్ళని ఉన్నాను ఒకటి వెనక పంపనండి, మొత్తం రికార్డు చేయమనండి. ఒకరోజు మొత్తం రికార్డు చేసి వాళ్ళ వాళ్ళని పంపించి బయటకు వచ్చి రిలీజ్ చేయమనండి. అక్కడ ఎవరెవరో తెలుస్తుంది, ఎక్కడ లేదో తెలుస్తుంది. ఎందుకు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులు అని తిరుగుతున్నారు, ఎన్ని చోట్ల పోయారు, ఎక్కడ ఇది చేశారు? కౌలు రైతు ఉండి ఆ కార్డు ఉండి అంటే అర్హత ఉండి సహాయం అందని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అది క్రైటీరియాగా ఉండాలి. ఆ కార్డు అనేది కూడా క్రైటీరియా లేకుండా పెట్టడం అనేది అసాధ్యం. ఆ కార్డు ఉండి సహాయం అందకపోతే ప్రభుత్వం తప్పు అవుతుంది. ఆయన పోయిన వాళ్ళు ఎక్కడ రాలేరు, ఏదైనా అర్హత లేని వాళ్ళన్నా పోయినారు, ఎలిజిబిలిటీ లేని ఆ కార్డు లేకుండా ఉండేవాళ్ళన్నా పోయినారు, లేదా సహాయం అందిన వాళ్ళ దగ్గరికి పోయినారు. ఇంత ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఉన్నప్పుడు అండ్ రెడీ టు కరెక్ట్ అనుకుంటున్నప్పుడు సిస్టంలో లోపాలు ఉంటే మళ్ళీ మీకు అర్హత వచ్చినప్పుడు తీసి చేసుకోండి అని కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఇంకా మాకు ఇది కావాల్సిన అవసరం ఏముంది? అందుకే ఈ ధీమాతో ముందుకు పోతున్నాం. వాళ్ళు అన్నట్టున్న చేస్తున్న అలిగేషన్స్ అన్నీ కూడా అది వచ్చేది కూడా ఇంకా అదే ఆ మీడియాలోనే వస్తాయి, అదే నాలుగు ఫోటోలు పెడతారు, మీతో అడిగిస్తారు, మేము చెప్పాల్సి వస్తుంది. ఇంతకంటే ఓపెన్గా వీధిలోనే తిరుగుతున్నాం. మీరు రెండు వీరు మీరు ఎవరిన ఫాలో అయ్యి దాన్ని చెక్ చేసుకోవాల్సి వాళ్ళు కావాలంటే సరే. సార్, వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తూ రైతుల మేడకు ఉరితాడు అదే మొక్కుబడి స్లోగన్లు అన్నట్టు అంటున్నారు ఆయన. ఇప్పటికీ మీటర్లు అనేవి ఎందుకు అనేది లక్షసార్లు చెప్తున్నాము. ఏదైనా పథకం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చింది మేము, ఎవరి బొమ్మ అయితే పెట్టుకొని పార్టీ పెట్టారు, ఎవరి పేరుతో అయితే పార్టీ పెట్టాము, ఆ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు కాదు. ఆ రోజు ఆయన నింది బట్టలారేసుకోవడం మీరు వస్తాయంటాడు ఉచిత కరెంటు ఇస్తే. ఆ పెద్ద మనిషికి ఆ అర్హత లేదు, ఫస్ట్ పోనీ అది వదిలేద్దాం. సెకండ్ థింగ్, ఏ ప్రభుత్వమైనా తన పథకం అనౌన్స్ తనే ఇస్తుంది, తీయాలన్నా చేయాలన్నా తనే చేసేటప్పుడు ఇందులో డొంక తిరుగుడుగానో ఈరోజు ఇది పెడితే రేపు దీన్ని బిగించేస్తారు దాన్ని చూపించి ఆపుతారు అనడానికి అసలు అవకాశం ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే అలాంటి పని చేస్తారనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది లేకుండా కూడా చేయగలరు అంతే కదా. లేదా జగన్మోహన్ రెడ్డి గారు జనంలో ఇది కోపానికి వస్తుందో ఇంకోదానికి వస్తుందో అని ఆలోచిస్తే ఇట్లాంటి చేస్తే వాళ్ళకు అసంతృప్తి వస్తుందనుకుంటే చంద్రబాబు లాగానో ఓ పొలిటీషియన్ లాగానో ఇది చేసేవాళ్ళు కాదు. ఎందుకు వచ్చిన గొడవలే, వచ్చిన డబ్బులు కొన్ని ఇస్తున్నాం, వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్నాం అన్నాడు అని అది అనుకోవట్లేదు. ఒక శాశ్వతంగా రైతులకు ఇప్పటి వరకు ఉన్నట్టు అంత రైతుల ఖాతాలో వేసి ఎంత ఇదైనా సబ్సిడీలు కానీ నష్టాలు వచ్చిన వాళ్ళ ఖాతాలో వేసి తీసేసి ఒక అకౌంటబిలిటీ ఉండాలి. రైతుకు కాదు, డిపార్ట్మెంట్కు, డిస్కమ్లకు దీని మీద ఇంత ఖర్చు అవుతుందంటే అంత ఉండేది. రెండు, రైతుకు సంబంధం లేకుండా అకౌంట్లో నేరుగా అమౌంట్ పడుతుంది, రైతుకు రుణం కూడా నేరుగా అకౌంట్లో పడుతుంది, రైతు కనెక్షన్కి ఇబ్బంది లేదు, అయితే వ్యవసాయం మీద ఎంత పోతుందో తెలుస్తుంది. దానివల్ల కొన్ని వెసులుబాట్లు వస్తున్నాయి, దాన్ని కూడా స్టేట్ ఉపయోగించుకుంటుంది. ఆర్థికంగా వెసులుబాట్లు వస్తాయి సెంట్రల్ రెగ్యులేషన్స్ వల్ల. దాంట్లో తప్పే ఉందో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే కొంతమంది ఇప్పుడు ఇది మొదలుపెట్టి మెల్లగా కట్ చేస్తారంటే ఇప్పుడు ఇది మొదలుపెట్టి మెల్లగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్గా నిజంగా ఇది ఓపెన్గానే కట్ చేస్తారు కదా, చేయగలిగిన ఇది ఉంది ఆయనకు. ఒకవేళ చేయాలని అంటే అది వద్దు, సస్టైనబుల్గా లాంగ్ టర్మ్లో చేయాలని ఒక పక్క సోలార్ ఎనర్జీ 2 రూపీస్ 49 పైసకు ఎంతకో అది తీసుకొని దాంతో పెట్టించి లాంగ్ టర్మ్లో ఒకరి మీద డిపెండ్ కాకుండా రైతుకు ఆత్మగౌరవంతో తనకు రావాల్సింది తీసుకొని ఇదిగో ఇంత తీసుకుంటున్నారు దీనికి మాత్రమే ఎంత ఉంది ఇంతకుమించి మా ఖాతాలో వేయొద్దని దబాయించగలిగిన స్టేజ్కి రైతుని తీసుకుపోయి చేస్తున్నారు. రెండు, ఆల్రెడీ శ్రీకాకుళంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా నడుస్తుంది. అకౌంట్స్లో పడితే 35,000 కనెక్షన్లు ఎన్నో చేశారు, పోతున్నాయి, రొటీన్ సిస్టమ్ నడుస్తుంది. ఒకవేళ ఏ కారణాల వల్లన్నా ఖాతాలో వాళ్ళ రైతుల ఖాతా నుంచి దానికి పోకపోయినా డిస్కనెక్షన్ అయితే ఉండదనేది కూడా ఆల్రెడీ తెలిసింది.
ఎందుకు వరి కావాలి ఎవరైనా రైతు. ఇది సిస్టమ్ హౌ ఇట్ రన్స్ అనేది గవర్నమెంట్ ఈ కారణాలు నేను చెప్పిన కారణాలు వాళ్ళు తీసుకున్న ఒక డెసిషన్. అయినా సరే ఇదే మాట అంటున్నారంటే చంద్రబాబు తను చేయలేదు, ఎందుకంటే తనకు లేదు సిన్సియారిటీ లేదు ఆయనకు. ఒకసారి రైతుకు ఉచిత కరెంట్ అనుకున్నాక అది వీలైనంత తక్కువ కాస్ట్కి ఇవ్వాలనుకోవడంలో తప్పుందా, లేదా దానికి సిస్టమేటిక్గా చేసి చేయడంలో ఏమైనా తప్పుందా, సస్టైనబిలిటీ సాధించి లాంగ్ టర్మ్లో ఒకరి మీద డిపెండ్ కాకుండా వ్యవసాయం చేసే ప్రతి రైతు తన హక్కుగా ఆ ఉచిత కరెంటు పొందేట చూడడంలో ఏమైనా తప్పు ఉందా. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఇవన్నీ కూడా ఆ రకమైన పరిస్థితి క్రియేట్ చేయడానికి చేస్తున్నది అనేది అందరికీ అర్థమవుతుంది. అయినా సరే ఆయన తన ఒక దీంతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలి, అనుమానాలు అపోహలు క్రియేట్ చేసి ఆ రకంగా ఆయన భయపెట్టాలి రైతులను అనే ఉద్దేశంతో ఆయన పోతున్నాడు. మేమేమో ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో ఆల్రెడీ చేసాము. వీ రిక్వెస్ట్ మీడియా ఆల్సో పోయి శ్రీకాకుళంలో చూడండి ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో స్టడీ చేయండి. ఇప్పుడు వస్తున్న రిపోర్ట్ల ప్రకారం సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అది మీరు చూసి మీరు కూడా మీడియా కూడా దీని ప్రచారాలు చేస్తే రైతులు అపోహలు సహజంగానే భయపడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి ఆయన మాజీ ముఖ్యమంత్రి ఏదో చెప్తున్నాడు అబ్బా మీటర్లు పెడితే కట్ చేయాలి, కట్ చేయాలంటే మీటర్ పెట్టాలన్నా మోటార్ పెట్టకుండా కూడా పవర్ ఫ్రీగా ఇస్తున్న తెలియదా రైతుకు తెలుసు, ఇస్తున్న ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి అందులో ఎలాంటి ఇది లేదనేది ఆయనకు తెలుసు. రోజు అనింది అంటుంటే రైతులు అనుమానాలు ఆందోళనలు వస్తాయి. ఇది ఇప్పుడు ధరల మీద కొడుతున్నారు, ధరలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తున్నట్టు అందరికీ తెలుసు. ధరలు ఎట్లా పెరుగుతున్నాయి, ఏం చేయలేదు, ఎందువల్ల ఇది అవుతుంది, ఇన్ఫ్లేషన్ ఎట్లా పనిచేస్తుందో, రకరకాల కంట్రీ అంతా ఎట్టుందో ఇది. అయినా సరే వాళ్ళ పని వాళ్ళు చేయ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి బండలు వేయాలని వేస్తూనే ఉంటారు. దాన్ని మేము ఇప్పుడు ఈ గడప గడప పోవడంలో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సక్సెస్ఫుల్ కూడా తిప్పుకొట్టడానికి అది కూడా మాకు ఉపయోగపడుతుంది, నేరుగా ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి.